హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి పర్మనెంట్ వేకెన్సీ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇది ఏంటంటే జూనియర్ ఇంజనీర్స్ అనమాట అంటే యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వేరియస్ టైప్స్ ఉంటాయి అంటే నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా కోస్ట్ గార్డ్ ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందే వస్తాయి అనమాట అప్పుడు సపోజ్ డిఆర్డిఓ కూడా డిఆర్డి ఇవన్నీ కూడా డిఫెన్స్ సంబంధించిన ప్రతిదీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లోనే ఉంటాయి ఓకే ఇంకోటి గుర్తుపెట్టుకోండి ప్రెసెంట్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ హానర్బుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ఏంటంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించి ఎవరైతే డిప్లొమా చేశారో లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడానా ఓకే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి వేకెన్సీస్ అయితే వచ్చినాయి అండ్ ఇది ఎస్ఎస్సి ద్వారా వచ్చింది నోటిఫికేషన్ అయితే సో చాలామంది ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ వన్ విభాగాలు అంటే రెండు వందల డెబ్బై ఒక విభాగాలు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అని కన్ఫ్యూజన్తో చాలామంది అప్లై అయితే ఇంకా రిక్రూట్మెంట్ని ఇంకా నోటిఫికేషన్ని స్టడీ చేసే పనిలోనే ఉన్నారు సో నేనేంటంటే ఆటోమేటిక్గా టెన్త్ క్లాస్ మీద అప్లై చేయడానికి ఏ జాబ్లు బెటర్ అలాగే ఇంటర్మీడియట్ మీద అప్లై చేసేటానికి ఏ జాబ్స్ బెటర్ అండ్ డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఏ జాబ్స్ బెటర్ అనేది నేను ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నాను సో ఆల్రెడీగా ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇక్కడ జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి క్వాలిటీ ఎస్యూరెన్స్ వెహికల్ అలాగే జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ ఎస్యూరెన్స్ ఆర్మెంట్ అండ్ ఇమ్యూనేషన్ ఆర్మెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ స్మాల్ ఆర్మ్స్ వెపన్స్ అండ్ ఇంజనీర్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్స్ మెటలాలజీ ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి సో ఇందులో మీకు ఏది ఎలిజిబుల్ అనేది అంటే మీ యొక్క బ్రాంచ్ బట్టి మీ యొక్క గ్రూప్ బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ ఎస్టూరియన్స్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఇక్కడ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సారీ ఫిజిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు వెపన్స్ ఇది క్వాలిటీ ఇన్సూరెన్స్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇన్ సైన్స్ విత్ వన్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఓకే సైన్స్ అనేది వన్ సబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ బీటెక్ వాళ్ళకి మ్యాథ్స్ అన్ని బ్రాంచెస్ కూడా ఇవి ఉంటాయన్నమాట ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు బీటెక్లో ఉంటాయి డిప్లొమాలో టెక్నాలజీ వన్ ఇయర్ ఉండాలి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇక్కడ అది ప్రొడక్షన్లో అంటే యాక్చువల్గా మన డిఫెన్స్ సంబంధించి నేవల్ డాక్ అయినా ఎన్ఏడీ అయినా సరే మిగతా ఏ ఆర్గనైజేషన్స్ అయినా మెయింటెనెన్స్ సంబంధించి ఉంటాయి ఈ ప్రొడక్షన్ సంబంధించింది అనమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే ప్రొడక్షన్ సంబంధించిందంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటివి ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట సో వన్ ఇయర్ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆల్ ఇండియా లెవెల్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు అండ్ నెక్స్ట్ సేమ్ మెటాలజీకి అయితే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉండాలి ఇక్కడ కంప్యూటర్స్ ఇవి ఎలిజిబిలిటీ అయితే అవ్వదు ఇక్కడ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే డిప్లొమో మెకానికల్ చేశారో మ్యాక్సిమం అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ డిప్లొమో ఎలక్ట్రికల్ అయితే కొన్ని పోస్ట్స్కే అదే ఎలక్ట్రానిక్స్ అయితే కొన్ని పోస్ట్కి ఇది మెటలార్జీకి సంబంధించి డిప్లొమా ఎవరైతే మెటలార్జీ చేశారో వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బీటెక్ చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా మ్యాక్సిమం ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు అప్లై అయితే దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్మాల్ ఆర్మ్స్ టోటల్గా టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది కూడా ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ బీటెక్ ఏ గ్రూప్ చేసినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాదు వన్ ఇయర్ ప్రొడక్షన్లో మీరు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇది ఆల్ ఇండియా పోస్టింగ్ కాకపోతే ఛార్జ్మహన్కి దీనికి తేడా ఏంటంటే ఛార్జ్మహింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చాడు అక్కడ ఏజ్ ఎయిటీ నుంచి థర్టీ వరకు ఇచ్చాడు అండ్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఓబీసీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా సేమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ సో ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మీరు ఏది బెస్ట్ అనేది మీరు అప్లై అయితే చేసుకోండి అది మీరు చూస్ చేసుకోండి అలాగే యామినేషన్స్ వచ్చేసరికి ఇది ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది ఆల్ ఇండియా వేకెన్సీ లెవెల్ సిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది కూడా సేమ్ ఎవరైతే బీటెక్ చేసే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది వెపన్స్ వెపన్స్ వచ్చేసరికి సేమ్ డిప్లొమా మెకానికల్ కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మెకానికల్ టూల్ టెక్నాలజీ అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ బీటెక్ చేసిన వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ బీటెకే కాదు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫిజిక్స్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం అనమాట ఓకేనా ఇది టోటల్గా ఈ జూనియర్ ఇంజనీర్ సంబంధించింది అండ్ ఇది ఎలా అప్లై చేయాలనేది ఏ నేను ఆల్రెడీగా నేను వీడియో పెట్టాను సో ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇందులో మీరు ఏదైనా ఒక్కటి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది సపోజ్ మీరు పొరపాటున రెండోది మీరు అప్లై అయ్యింది ఏదో ఈమెయిల్ ఐడీలు చేంజ్ చేసేసో లేకపోతే ఏదో చేంజ్ చేసేసి మీరు అప్లై చేసినా కానీ ఇన్ కేస్ మీరు లాస్ట్ ప్రాసెస్లో సెలెక్ట్ అయినా కానీ మీరు ఇన్ కేస్ పుట్ని చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ దొరికితే మాత్రం మీరు లాస్ట్ సెలెక్ట్ అయినా మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేసేస్తారు సో బాగా ఆలోచించి అప్లై అయితే చేయండి సో ఎవరికైతే లాస్ట్ అంటే మ్యాన్ ఇంకా తక్కువ పోస్టులు కదా దీనికి బెటర్ దీనికి వెళ్దాం అని అనుకున్నారు సో ఈ యొక్క వేకెన్సీస్ మీరు అప్లై అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్